అయస్కాంతం ఎన్ని సంవత్సరాల క్రితం కనుగొనబడింది? 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు. అయస్కాంతం ఎన్ని సంవత్సరాల క్రితం కనుగొనబడింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. 2500 సంవత్సరాల క్రితం అయస్కాంతం కనుగొనబడింది. రెండవ ప్రశ్న, అయస్కాంతం కనిపెట్టబడిన బాలుడి పేరు. యాగ్నస్, మాగ్నస్, అగ్నస్, మాగ్నటస్. అయస్కాంతం కనిపెట్టబడిన బాలుడి పేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, మాగ్నస్. మూడవ ప్రశ్న, మాగ్నస్ అనే బాలుడి పేరుతో అయస్కాంతానికి వచ్చిన పేరు. రాగెట్, మాగ్నెట్, మాగ్నటైల్, మెగ్నీషియం. మాగ్నస్ అనే బాలుడి పేరుతో అయస్కాంతానికి వచ్చిన పేరు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మాగ్నెట్. మాగ్నస్ అనే బాలుడి పేరుతో అయస్కాంతానికి మాగ్నెట్ అనే పేరు వచ్చింది. మాగ్నెట్ యొక్క ధాతువు పేరు మాగ్నటైట్, మాగ్నీషియా, మాగ్నస్, మెగాగ్నస్. మాగ్నెట్ యొక్క ధాతువు పేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మాగ్నటైట్. అండ్ అయస్కాంతాన్ని కనుగొన్న ప్రాంతం పేరు మాగ్నటైట్, మాగ్నీషియా, మాగ్నస్, మెగాగ్నస్. అయస్కాంతాన్ని కనుగొన్న ప్రాంతం పేరు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మాగ్నీషియా. మాగ్నీషియా అనే ప్రాంతంలో ఈ అయస్కాంతం కనుగొనబడింది. కనుగొన్న తర్వాత ఆ ప్రాంతానికి మాగ్నీషియా అనే పేరు వచ్చి ఉండొచ్చు. క్రింది వాటిలో సహజ అయస్కాంతాలు మాగ్నటైట్స్, లీడింగ్ స్టోన్స్, లోడ్ స్టోన్స్ పైవన్నీ. క్రింది వాటిలో సహజ అయస్కాంతాలు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. మాగ్నటైట్స్, లీడింగ్ స్టోన్స్, లోడ్ స్టోన్స్ ఎలా పిలిచినా సరే వాటిని సహజ అయస్కాంతాలు అంటాం. మానవ నిర్మిత అయస్కాంతాలను ఏమని పిలుస్తారు? సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు, రసాయన అయస్కాంతాలు, పైవన్నీ. మానవ నిర్మిత అయస్కాంతాలను ఏమని పిలుస్తారు? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కృత్రిమ అయస్కాంతాలు అని పిలుస్తారు. ఎనిమిదవ ప్రశ్న, అయస్కాంతపు ఆకారాలలో భాగం కానిది లేనిది. దండ అయస్కాంతం, గుర్రపు నాడ అయస్కాంతం, స్థూపాకార అయస్కాంతం, శంఖాకార అయస్కాంతం. కొన్ని ఆకారాల అయస్కాంతాలు ఉంటాయి, వాటిలో లేనిది ఏది గెస్ చేయండి. దట్ ఈస్ ఆప్షన్ 4, శంఖాకార అయస్కాంతం అనేది మనకు లేదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గుర్రపు నాడ అయస్కాంతాన్ని కనిపెట్టండి. 1, 2, 3, 4 ఆప్షన్స్. క్రింది వాటిలో గుర్రపు నాడ అయస్కాంతం ఎక్కడుంది? ఒకటిది దండ అయస్కాంతం, మూడవది వలయాకారపు అయస్కాంతం, నాలుగవది సూది అయస్కాంతం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2, ఆప్షన్ 2, గుర్రపు నాడ అయస్కాంతం. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను ఏమంటారు? అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు, అయస్కాంతాలు ఏది కాదు. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అయస్కాంత పదార్థాలు అంటారు. అలాగే అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. ఆప్షన్ 2, ఆకర్షిస్తే అయస్కాంత పదార్థాలు, ఆకర్షించకపోతే అనయస్కాంత పదార్థాలు అన్నమాట. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని ఎన్నుకోండి.
దండయస్కాంతం అంతటా ఒకే ఆకర్షణ ఉంటుంది. దండయస్కాంతం ఉత్తర ధ్రువం ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటుంది. దండయస్కాంతం మధ్య భాగంలో ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది. దండయస్కాంతం రెండు ధ్రువాలలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో సరైన వాక్యం ఏమిటి? సో దట్ ఈస్ ఆప్షన్ 4. అయస్కాంతం, దండయస్కాంతం రెండు ధ్రువాలలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ ధ్రువాలలో ఎక్కువగా ఉంటుంది, నాభిద వద్ద తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నిఖిల స్థితిలో ఉన్న అయస్కాంతం ఏ దిక్కులను సూచిస్తుంది? ఉత్తరం, దక్షిణం, తూర్పు. ఆప్షన్ 4, 1 and 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 1 and 2. నిత్య స్థితిలో ఉన్న అయస్కాంతం ఉత్తరము మరియు దక్షిణం రెండు దిక్కులను సూచిస్తుంది. దండయస్కాంతం ఉత్తర దక్షిణ దిశలో చూపించడాన్ని ఇలా అంటారు. అయస్కాంత ప్రేరణ, అయస్కాంత దిశాధర్మం, అనయస్కాంత ప్రేరణ, అయస్కాంత పాలన. దండయస్కాంతం ఉత్తర దక్షిణ దిశలు చూపించడాన్ని ఈ విధంగా పిలుస్తారు. దట్ ఈస్ ఆప్షన్ 2, అయస్కాంత దిశాధర్మం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత కాలంలో దిశలను కనుగొనడానికి ఉపయోగించే అయస్కాంత వస్తువు, దిక్సూచి, పెరిస్కోప్, విషయ చూసి. ఆప్షన్ 4, పైవన్నీ. ప్రస్తుత కాలంలో దిశలను కనుగొనడానికి ఉపయోగించే అయస్కాంత వస్తువు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, దిక్సూచి. నెక్స్ట్ క్వశ్చన్, దిక్సూచిని ఈ క్రింది వారిలో ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారు? విమానాల్లో, పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు, పై వారందరూ. సో దిక్సూచిని ఎవరు ఎక్కువగా ఉపయోగిస్తారంటే గెస్ చేయండి. దట్ ఈస్ ఆప్షన్ 4, పై వారందరూ. వీరందరూ దిక్సూచిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ప్రశ్న, ఒక వస్తువును దండయస్కాంతం ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షిస్తే అది అయస్కాంతం, అయస్కాంత పదార్థం, అనయస్కాంత పదార్థం, ఏది కాదు. ఒక వస్తువును దండయస్కాంతం ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువం వికర్షిస్తే అది ఏమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అయస్కాంతం అవుతుంది. నెక్స్ట్, ఒక వస్తువు దండయస్కాంతం యొక్క రెండు ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు, ఒక వస్తువును దండయస్కాంతం యొక్క రెండు ధ్రువాలు ఆకర్షిస్తే ఆ వస్తువు ఏం వస్తువు? అయస్కాంతం, అయస్కాంత పదార్థం, అనయస్కాంత పదార్థం, ఏది కాదు. సో అప్పుడు అది ఏమవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అయస్కాంత పదార్థం అవుతుంది. ఫర్ సపోజ్ మేకును అయస్కాంతం ఆకర్షిస్తుంది కాబట్టి దాన్ని మనం అయస్కాంత పదార్థం అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దండయస్కాంతం రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ చేయకపోతే అది ఏమవుతుంది? ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆన్సర్. ఏమవుతుంది? ఒక దండయస్కాంతం రెండు ధ్రువాలు ఆకర్షణ వికర్షణ చేయకపోతే అది అనయస్కాంత పదార్థం అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయస్కాంతాలు వాటి స్వభావాన్ని కోల్పోయే పరిస్థితి, వేడి చేసినప్పుడు, ఎత్తు నుండి పడేసినప్పుడు, సుత్తితో కొట్టినప్పుడు. ఆప్షన్ 4, పైవన్నీ. అయస్కాంతాలు వాటి స్వభావాన్ని లేదా ధర్మాలను ఎప్పుడు కోల్పోతాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్నీ. వాటిని వేడి చేసినా, ఎత్తు నుండి పడేసినా, సుత్తితో కొట్టినవి పనిచేయడం ఆపివేస్తాయి. తర్వాత ప్రశ్న, ఈ వాహనాలు నడపడానికి అయస్కాంత ఆకర్షణ వికర్షణ ధర్మం ఉపయోగిస్తారు. విమానం నడపడానికి కార్లు, ఎగిరే రైళ్ళు, ఆటోలు. ఏ వాహనాలు నడపడానికి అయస్కాంత ఆకర్షణ వికర్షణ ధర్మం ఉపయోగపడుతుంది? దట్ ఈస్ ఆప్షన్ 3, ఎగిరే రైళ్ళు. ఎగిరే రైళ్ళు నడపడానికి సో ఆకర్షణ వికర్షణ ధర్మం ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎగిరే రైళ్లకు గల మరొక పేరు, విద్యుత్ అయస్కాంత రైలు, సస్పెన్షన్ రైలు, మాగ్లేవ్ ట్రైన్. ఆప్షన్ 4, పైవన్నీ. ఎగిరే రైళ్లకు గల మరొక పేరు.
సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. పైవన్నీ కూడా ఎగ్రేరాల గల పేరు ఉదయస్కాంత రైలన్న, సస్పెన్షన్ రైలన్న, మాగ్లేవ్ రైలన్న అంత ఒకటే. ఈ క్రింది వాటిలో అయస్కాంతాలను ఉపయోగించే వస్తువులు, ఈ క్రింది వాటిలో అయస్కాంతాలను ఉపయోగిస్తారు. ఆ వస్తువులు ఏవి? కొన్ని బొమ్మలలో, పెన్సిల్ బాక్సులలో, గుండు సూదులు డబ్బాలలో, తలుపుల గొల్లంలో. సో ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ అన్నీ బొమ్మలలో, పెన్సిల్ బాక్సులలో, గుండు సూదుల డబ్బాలలో, తలుపుల గొల్లలో, అన్నింటిలో ఉపయోగిస్తారని మనకు బుక్లో ఇవ్వబడింది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోలేము కాబట్టి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అయస్కాంతం ద్వారా ఆకర్షించబడి వస్తువు క్రింది వాటిలో చెక్క ముక్క, సాధారణ సూది, రబ్బరు, కాగితం ముక్క. అయస్కాంతం ద్వారా ఆకర్షించబడే వస్తువు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాధారణ సూది. తర్వాత ప్రశ్న, స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ చూపే దిక్కులు ఉత్తరం తూర్పు, దక్షిణం పశ్చిమం, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడగడం జరిగింది, మళ్ళీ బుక్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అందుకే రిపీట్ అయ్యింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఉత్తరం దక్షిణం. దిక్సూచి ఎల్లప్పుడూ ఉత్తరత్వాన్ని సూచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయస్కాంతాలు తమ ధర్మాలను కోల్పోయే సందర్భం ఉపయోగించినప్పుడు, నిల్వ చేసినప్పుడు, శుభ్రం చేసినప్పుడు, టీవీ లేదా డీవీడీ ప్లేయర్ దగ్గర ఉంచినప్పుడు. అయస్కాంతాలు తమ ధర్మాలను కోల్పోయే సందర్భం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 టీవీ లేదా డీవీడీ ప్లేయర్ దగ్గర వచ్చినప్పుడు అవి వాటి ధర్మాన్ని కోల్పోతాయి. సో అంతేకాకుండా ఆ వస్తువులు కూడా అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనై పాడైపోతాయి. టీవీడీ డిప్లర్ లాంటివి కూడా పాడైపోతాయి. జతపరచుము అయస్కాంత పదార్థాల రూపాలు ఆప్షన్స్, స్థూపాకార అయస్కాంతం, బిల్ల అయస్కాంతం, అండాకార అయస్కాంతం. గెస్ చేయండి. మనకు టెక్స్ట్ బుక్లో 7 రకాల ఏడు రకాల అయస్కాంతాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిబిఏ. ఒకటవది అండాకార, రెండవది బిల్ల, మూడవది స్థూపాకార అయస్కాంతాలు. తదుపరి ప్రశ్న, ఒక అయస్కాంత ఉత్తర ధ్రువం, మరొక అయస్కాంత దక్షిణ ధ్రువం ఎదురుగా వస్తే అవి ఆకర్షించుకుంటాయి లేదా వికర్షించుకుంటాయి? అయస్కాంత శక్తి ఉండదు, పైవేవి కాదు. ఒక అయస్కాంత విజాతి ధ్రువాలని చెప్పవచ్చు మనం, అయస్కాంతం యొక్క విజాతి ధ్రువాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆకర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఒక అయస్కాంత ఉత్తర ధ్రువం, మరొక అయస్కాంత ఉత్తర ధ్రువం ఎదురుగా వచ్చినప్పుడు, ఇట్ మీన్స్ సజాతి ధ్రువాలు, అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి లేదా వికర్షించుకుంటాయి? అయస్కాంత శక్తి ఉండదు, పైవేవి కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వికర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఒక అయస్కాంత పదార్థం అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని ఏమంటారు? అయస్కాంత దిశాధర్మం, అయస్కాంత ప్రేరణ, అయస్కాంత వ్యక్తీకరణ, పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అయస్కాంత ప్రేరణ. తరువాత ప్రశ్న, ఒక అయస్కాంత పదార్థాన్ని మరొక అయస్కాంతాన్ని ఉపయోగించి అయస్కాంతంగా మార్చవచ్చా? మార్చలేము, మార్చవచ్చు, చెప్పలేము, ఏది కాదు. ఒక అయస్కాంత పదార్థాన్ని మరొక అయస్కాంతాన్ని ఉపయోగించి అయస్కాంతంగా మార్చవచ్చా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మార్చవచ్చు. ఆ అయస్కాంత పదార్థాన్ని తీసుకొని మనము ఒకవేళ మేకు మీద మనము 30-40 సార్లు అటు ఇటు రుద్దినప్పుడు ఆ మేకు కూడా అయస్కాంతంగా మారిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఖాళీలు, అయస్కాంతంచే ఆకర్షించబడే పదార్థాలను డ్యాష్ అంటారు. సో టైప్ చేయండి ఫ్రెండ్స్. సో అయస్కాంతంచే ఆకర్షింపబడే పదార్థాలు అయస్కాంత పదార్థాలు అంటారు. రెండవ ప్రశ్న, కాగితం
డాష్ పదార్థం కాదు. కాగితం డాష్ పదార్థం కాదు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అయస్కాంత పదార్థం కాదు. పూర్వకాలంలో నావికులు కొత్త ప్రదేశాలలో ప్రయాణించవలసి వచ్చినప్పుడు మార్గపు దిక్కును తెలుసుకోవడానికి డాష్ ఉపయోగిస్తారు. దట్ ఈస్ దిక్సూచి. ఇక చివరి ప్రశ్న, ఒక అయస్కాంతానికి ఎల్లప్పుడూ డాష్ ధ్రువాలు ఉంటాయి. ఒక అయస్కాంతానికి ఎల్లప్పుడూ రెండు ధ్రువాలు ఉంటాయి. అది ఒకటి ఉత్తర ధ్రువం లేదా దక్షిణ ధ్రువం, లేకపోతే రెండు ధ్రువాలని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.